హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనం స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1.5 కప్ మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కేక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఈ కేక్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పాలును వేసుకోవాలి. పాలును వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఉండలు లేకుండా ఈ విధంగా ఉండాలి. తర్వాత బేకింగ్ ట్రే తీసుకొని పిండిని ఈ విధంగా చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల కేక్ కత్తుక్కోకుండా వస్తుంది. తర్వాత కేక్ ప్యాటర్ను ఇప్పుడు ట్రేలో వేసుకోవాలి. బబుల్స్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో సాల్ట్ వేసుకొని 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ ట్రేని ఈ విధంగా కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూతకి గ్యాస్ కట్ ఇంకా విజిల్ని రిమూవ్ చేసి 50 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. యాభై నిమిషాల తర్వాత ఇలా కుక్కర్ మూతను రిమూవ్ చేస్తే కేక్ చాలా పొంగి ఉంది. చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంది. కేక్ ఉడికిందా లేదా అని ఒక టూత్పిక్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా దాంట్లో గుచ్చి చూడాలి. పిండి ఏమీ అతుక్కోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఈ కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ కేక్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్, స్పాంజీ స్పాంజీగా. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.